తెలియదు వాళ్ళకి ముందు వస్త్రభార పెట్టాడు కానీ నీకు నా ఎడమ కానీ పాలసేస్తా నీకు పుదిలి పెట్టారు అయ్యా అలాగన్నా ఆయన మహానుభావుడు ఏం చెప్తున్నాడు మహావిష్ణువు కింద కూర్చుని ఆ భృగుమహర్షిని శాసనాల మీద కూర్చుని పెట్టి అంటావనంట ఏమని నాయన రెండు పాదాలు మరి ముసలి గెడ్డాలు మీసాలు మెరిసిపోయి కదా మన ఇంద్ర అంతే ముసలి వారు అనుకుంటున్నాము చూడు లక్ష్మి నా తలా గడ్డ మీసం మర్చిపోనా నేను ఎప్పటికీ ముసలి కాము యంగ్ బాయ్ మన ఇంద్ర యంగ్ బాయ్ అంటే మీరు ఏం పుచ్చుకుంటారు అమృతమో తీసుకుంటాము బాబు మునేంద్ర అమృతం అనగానండి కింద కొట్టి పైన తిప్పేదారా కింద కొట్టి పైన అమృతము మీకు లాంటి ఉచిత మానవుల సేవ ఏం చేశారు పొత్తు చూస్తాను నేను కాస్ట్లీ మానవుడు ఎంత సేవ చెబుతాము ఆకాశ గంగ బాబు మునేంద్ర ఆకాశంగా అంటున్నావు అవును పొద్దున చేస్తారు తాడిచేటి కాడ అంటే రెండు కొల్లా అటువంటి తాటుకలు వీడికి లాంటి మానవులు సేవించారు ఉచిత మానవులు నేను సేవించబడ్డము హిమాలయంలో దొరుకుతుంది బా అది తారగా పడుతుంది పడుతుంది మేము కుర్త తాగుతాం కుర్తాగడ తాగేస్తారు పిలవాలంటే ఏమని పిలవాలి స్వామి మునీంద్ర రుచి రుచి అంటున్నారు
అభివృద్ధి చెందకున్న పురుషుడు కాదమ్మా. అయ్యమ్మ భృగు మహర్షి. మీ వారమ్మా ఆయన అంటేనమ్మా తినొద్దు తినొద్దు అంటే తిన్నా పర్వాలేదు తిన్నా పర్లేదు తాగొద్దు తాగొద్దు అంటే తాగేసి గ్యాస్ మీద చేసారమ్మా గ్యాస్ ఆయన దగ్గర మా డోలక మాస్టర్ కి డోలక మాస్టర్ కి బండి గారికి ఇక్కడ గ్యాస్ అయిపోయి మా అమ్మ పోయింది ఒకసారి మీ ఆయన పంపించమ్మా పొద్దున్న అలాగే వెళ్తాడమ్మా తీసుకోండి తీసుకుపోతే కంపెనీ వస్తుందమ్మా హెచ్పి కంపెనీ మాది ఏ కంపెనీ కావద్ద కంపెనీ అమ్మా ఫ్రీ ఫ్రీ
అందరూ వెళ్ళిపోతా ఉన్నారు. వెళ్ళిపోతా ఉన్నారండి. మహావిష్ణువు అంటున్నాడట. ఏమని? లక్ష్మి, ఓ లక్ష్మి, ఓ లక్ష్మి అంటా ఉన్నాడట. ఎంత కేకలేసినా గాని వెనక్కి తిరిగి చూడకుండా చూడకుండా అది తల్లిగారి గర్భంలోకి వెళ్ళి తపసర పడతా ఉన్నది పోయి ఉందా? ఎప్పుడైతే తపసర పడతా ఉందో ఈ యొక్క భృగు మహర్షి కొండలన్నీ తిరిగి వచ్చేడేమో కానిగా నిద్రపోతా ఉన్నాడు. నిద్రపోయే సమయమున మహావిష్ణువు పాదాలు పడతా ఉన్నాడు బాబు. పట్టే పట్టే పాదాలు అరికాలి కిందకెళ్ళి అరికాళ్ళలో మూడో నేత్రం ఉంది భృగు మహర్షికి. ఈ కళ్ళ కావరం అనసాలంటే సమయము అలాగే పట్టే పట్టే పాదాలు అరికాలి కిందకెళ్ళి ఆ అరికాళ్ళలో మూడో నేత్రం చూపేశాడు. గోయిందా పాలిస్తుంది ఆవుని కొట్టాబోయి నా చెంప పగలగడతావు అప్పటికి నీకు దెబ్బ దెబ్బ తీరుందయ్యా. అద్దరి తిరిగి కొట్లు ఎక్కడ మరో
వచ్చాడు. వచ్చి బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, మునీశ్వరుడు, ముక్కోటి మునీశ్వరుడు సభ తీర్చి కూర్చున్నారట. బ్రహ్మదేవుడితో నారదుడు అంటున్నాడు, ఏమండి నాన్నగారు, ఇదిగో నా చేతులతో నేనే మా చిన్న లక్ష్మీదేవిని, మా చిన్న మహావిష్ణువుని అలా భూలోకంలో తిప్పేస్తాను. ఎవరో భృగు మహర్షి వచ్చి మా చిన్న ఒక వస్త్రతల మీద తన్నాడిని కోపించి కొల్లాపురం పట్టణం వెళ్ళిపోయి మా చిన్నమ్మ, మా చిన్న శేషాద్రి పర్వతాన్ని పుట్ల పోలైపోయాడు. ఈ సమయం అది నిలితేనే మన చిన్న మనకు దక్కుతాడు, లేకపోతే దక్కడండి. రామదేవుడు శంకరుడు కలిపి అప్పటి లక్ష్మీదేవి దగ్గరికి వెళ్తున్నాడు. ఎలాగే వెళ్తున్నాడు ముచ్చారు లక్ష్మీదేవి పైకి లేచి ఇప్పుడు నన్ను ఏమి చేయమంటారు నాయన? అమ్మా ఇప్పుడు నువ్వు లక్ష్మీదేవి అవతారం కింద ఉన్నావు, అవతారం సాధించి సాధించి అచ్చంగా కొల్లబామ అవతారం ఇద్దామంటే మా తమ్ముడైన మహావిష్ణువుని మేము ఎలా దక్కించుకోవాలి మాకు బాగా తెలుస్తున్నాడు. లక్ష్మీదేవి అవతారం సాధించి కొల్లబామ రూపాయి తొందరపోయిందా లక్ష్మీదేవుడండి. ఈ నరసాపురపేట అనే గ్రామంలోని ఒక రామకులం ఉంటే ఆ రామకులం గారు ఆవుని తోడ కట్టేసి కట్టేసి ఆవుల ముందుకోయిందా ఆ
అమ్మా ఈ ఊళ్ళనే ఇక్కడ కూర్చున్న వాళ్ళ దగ్గర డబ్బులు లేవా పాపం పేదోళ్ళు అమ్మా డబ్బులు లేవా నిన్న కాకపోతే జగన్ గారు ఉపవాది పథకం అని 15 వేలు ఇచ్చారు నీకు ఏమని చేసినట్టు నీకు ఏమో కాపు నేస్తావని బ్రాహ్మణులు నేస్తావని బీసీ నేస్తావని 45 సంవత్సరాలు 60 సంవత్సరాలు 15 వేలు ఇచ్చారు 15 వేలు నాకు పడ్డాయి డబ్బులు లేవా అమ్మాయి ఎవరు కొంటారు కానీ అమ్మాయి అరకిరికి వెళ్ళాం అమ్మాయి అరకిరికి వెళ్ళమ్మా అక్కడ కొంటారు అరకు అంటారు అక్కడ కొంటారు అంటావా కొంటారు ఓసారి వెళ్ళరమ్మా వెళ్ళాలంటా చూసిరా తల్లి గోవిందా గోవిందా